ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెడితే అది నాకే చెందుతుంది. అల్లా మాలిక్. సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. ఆ సత్వమూర్తి శ్రీ సాయి బాబా షిరిడిలోన ఉన్న షిరిడి సాయి బాబా. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియజెప్పడం జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి నాథుడి యొక్క దివ్యమైన అనుగ్రహంతో పరిపూర్ణమైనటువంటి కృపతో సాయి భోజన్ అనే కార్యక్రమాన్ని అత్యంత అద్భుతంగా నిర్వహించటం నిజంగా చాలా సంతోషం. మొన్న సిరిడీలో మనం చూసాం, 3 రోజుల పాటుగా అక్కడ ద్వారకామాయ వద్ద అన్నప్రసాద వితరణ, అలాగే వందలాది మంది సాయి భక్తులకి 3 రోజులు కలిపితే వేలాది మందికి మనం అక్కడ అన్నప్రసాద వితరణ చేయటం అనేది జరిగింది. ఇది ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం, సేవా కార్యక్రమం, అందులో మేము కూడా పాలు పంచుకుంటాం అంటూ అనేక మంది సాయి భక్తులు వారింట జరుగుతున్న శుభకార్యాలను పురస్కరించుకొని ఈ కార్యక్రమాల్లో ఇంకా అనేక కార్యక్రమాలకు వేదికగా తయారవుతోంది సాయి భోజన్. ఈరోజు కార్యక్రమంలో ముఖ్యంగా సింగపూర్లో నివసిస్తున్నటువంటి మోటూరు లక్ష్మీ వరప్రకాష్ దంపతులు వారు సాయి భోజన్ను సమర్పించడం అనేది జరుగుతోంది. ముఖ్యంగా సాయి భోజన్ ఎందుకయ్యా అంటే ప్రకాష్ యొక్క 44వ జన్మదినోత్సవము. ప్రకాష్, నీకు జన్మదినోత్సవ శుభాశీస్సులు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మీకు మీ కుటుంబానికి ఆ సమర్థ సద్గురు సాయి కృప ఎల్లవేళలా లభించాలని, మీరు పరిపూర్ణంగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని, మీ వంశం చక్కగా అభివృద్ధి చెందాలని, మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందమయమైనటువంటి జీవితాన్ని గడపాలని, మీకు ఇంకా బాబా యొక్క అనుగ్రహంతో మీ జీవితం ఇంకా సుఖమయం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఉన్నాను. జై సాయినాథ్.